దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మయూమా. ఈరోజు మనం వచ్చేసాము ఒక స్ట్రీట్ ఫుడ్, చాలా ఫేమస్, మీరు చాలా దానిలో చూస్తూనే ఉంటుంటారు. మామూలుగా కాదు, ఫుల్ బిజీ ఉన్నారు ఆవిడ, వర్క్ ఆన్ చేసుకుంటూ ఉన్నారు. బట్ అయినా సరే మనం అడుగుదాము, అసలు ఎన్ని వెరైటీస్ ఇస్తున్నారు, ప్రైస్ పెరిగిందని చెప్తున్నారు, దాని గురించి అడుగుదాం. హాయ్ అండి. సో చెప్పండి, ప్రైస్ పెరిగింది అంటున్నారు, ఎంత ప్రైస్కి ఇస్తున్నారు? అమ్మా ఇప్పుడేమో చికెన్ కర్రీ 120, లివర్ ఫ్రై 120, బోటీ 120, ఫిష్ 120, ఫిష్ ఫ్రై 120. అన్ని కలిపి కావాలంటే ప్లేట్ ఇదివరకు ఇచ్చేవాళ్ళు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఏదైనా వస్తుంది, అన్ని ఐటమ్స్ వస్తాయి 450 rupees. అసలు మామూలుగా డైలీ మీద నాన్ వెజ్ ఎన్ని వెరైటీస్ చేస్తారు? చికెన్, అదే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. సూపర్ అండి, మీరు చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ మామూలుగా లేరు, మొత్తం ఫ్యాన్స్ అందరు. 120కి ఏమేమి ఇస్తున్నారండి? చికెన్ కర్రీ 120, చికెన్ లివర్ 120, బోటీ 120, ఫిష్ కర్రీ 120, ఫిష్ ఫ్రై 120, వన్ కర్రీ. డబుల్ కర్రీ అయితే 180, ట్రిపుల్ అయితే 250. ఓకే, అసలు కన్ఫ్యూజన్ లేదు. డబుల్ అయితే 150. స్టార్ట్ చేసే ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 2011 నవంబర్ 29 స్టార్ చేసాం. 2011 నుంచి అంటే 2023 ఇప్పుడు వరకు ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 12:30 స్టార్ట్ మార్నింగ్ ఇక్కడ. ఇక నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. నాన్ వెజ్ కావాలంటే ఏ టైంకి రావాలి? నాన్ వెజ్ 12:30 వస్తే అన్ని దొరుకుతాయి. మళ్ళీ 12:30 దాటితే మళ్ళీ అన్ని దొరకదు, అంటే 1 దాటితే మళ్ళీ అన్ని దొరకవు. మీ ప్రాపర్ ఎక్కడమ్మా? లాండ్రా గుడివాడ. ఓకే, ఇక్కడికి వచ్చి మేము 15 సంవత్సరాలు అయింది. ఓకే, రైసెస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? అమ్మ రైసెస్ లో 8 రకాలు ఉన్నాయి. వైట్, బగారా, గోబీ, గోంగూర, టమాటా, లెమన్, జీరా, కర్డ్ రైస్. అన్ని రైసెస్ కాకుండా సెపరేట్ రైస్ కావాలంటే ఎట్లా అమ్మా? ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, రైస్ లో ఇది అదేనేం లేదు, ఆల్ మిక్స్ అయినా తీసుకోవచ్చు, అది కొంచెం అలా కూడా. అమ్మా 5కి స్టార్ట్ చేస్తామమ్మా మార్నింగ్. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే అసలు ఖాళీ లేదు, ఇక్కడ అసలు క్రౌడ్ మామూలుగా లేదు. యా, సో ఇక్కడ ఒక బెంగళూరు నుంచి వచ్చారు కస్టమరు, సో తనతో మాట్లాడదాము. మనం చూస్తే ప్లేసెస్ ఈ చుట్టుపక్కలే కాదండి, ఇది వీడియోస్ చూసి బెంగళూరు నుంచి కూడా వచ్చారు. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. సో ఎక్కడ నుంచి సార్? యూఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, జేపీ నగర్. సీ నార్మల్లీ వీఆర్ ఫాలోయింగ్ ద యూట్యూబ్ అండ్ ఆల్, వీ సీన్ దిస్. యాక్చువల్లీ వీ కేమ్ ఫ్రమ్ బెంగళూర్, జస్ట్ వీ వాంట్ టు విజిట్ హియర్, దట్ ఇస్ వి విజిట్, బట్ టూ ప్రౌడ్ హియర్. Okay. Just we are having now, we'll see. Okay, so me favorite curry? See, liver curry. Okay. Hi sir. Hi ma'am. ఎక్కడ నుంచి సార్? మీరు బెంగళూరు వైట్ఫీల్డ్ నుంచి. ఓకే, అంటే ఏదైనా వర్క్ మీద వచ్చి ఫుడ్ తినడానికి వచ్చారా? మేము రీల్స్ చూసాము, సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు. ఓ సూపర్, ఈ ఫుడ్ తినడానికి రీల్స్ చూసి ఇక్కడ వరకు వచ్చారా? అవును, రీల్స్ చూసి ఇక్కడ వచ్చాము. ఓ సూపర్, మీ నేమ్? మ్యామ్ సుభాషిణి. సుభాషిణి. ఓకే, మీరు వర్క్ చేస్తారా? వర్కింగ్ ఉమెన్. వర్కింగ్ ఉమెన్. యా, సో వర్కింగ్ ఉమెన్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బెంగళూరు నుంచి. మీరు చూసారు కదా ఇంత చిన్నది స్ట్రీట్ ఫుడ్, ఇంత ఫేమస్ అని తెలిసి హైదరాబాద్ ఏరియాస్ వాళ్ళందరూ వస్తారు, ఫైన్. బట్ బెంగళూరు నుంచి వచ్చారంటే నేను అసలు జోక్ కాదు, ఒక టూ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇద్దరు బెంగళూరు వాళ్ళే. సో వీళ్ళు సెపరేట్ ఫ్యామిలీ అండ్ వీళ్ళు సెపరేట్ ఫ్యామిలీ. సో వాట్స్ యువర్ నేమ్ సార్? సాయి. సాయి. సాయి గారు ఏం చేస్తుండే సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వీకెండ్ కాకుండా ఈ టైంలో వచ్చారు మీరు? సో హాలిడేస్ కదా. ఓకే, సో వీ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫుడ్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్. ఓకే ఫైన్. ఇదే మీ ఫస్ట్ ఫుడ్ సార్? టేస్టెడ్? అవును అవును మేడం, ఫస్ట్ ఫుడ్. మీ ఫేవరెట్ ఏంటి సార్? లివర్ కర్రీ మ్యామ్. ఓ, లివర్ కర్రీ. మ్యామ్ యువర్ ఫేవరెట్? చికెన్ బోటీ. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్. మీ నేమ్ చెప్పండి మ్యామ్? సాయి కుమారి. సాయి కుమారి గారు, సో 5 మెంబర్స్ బెంగళూరు నుంచి వచ్చారు, అదే చెప్తున్నారు. సో ఫుడ్ నచ్చిందా మీకు? టేస్ట్ చూసి వచ్చాం బెంగళూరు నుంచి ఇక్కడికి. వీళ్ళు మళ్ళీ ట్రై చేసి మాకు బెంగళూరుకి పెడితే మంచిదే. మీ పేరు చెప్పండి. నా పేరు అనూష. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు. ఓన్లీ ఫర్ ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి? మీరు కాదు, హైదరాబాద్ సైట్ సీయింగ్ వచ్చాము, పిల్లలు క్రిస్మస్ హాలిడేస్ కదా, అందువల్ల వచ్చాము. మేము మొన్న 2 డేస్ బ్యాక్ కూడా వచ్చాము. అంటే అప్పుడు బాగా లేట్ అయింది, 3 o'clock అయిపోయింది. ఏం లేవు, గ్రేవీస్ మాత్రమే ఉన్నాయి. సరే ఈరోజు కొంచెం ముందుగా వద్దామని. కొంచెం సూపర్. ఎట్లా హాలిడేకి వచ్చారు కాబట్టి ఫుడ్ మీరు ఎలా చూసారు, రీల్స్లో చూసారా? ఇట్లా శివజ్యోతి ఉన్నారు కదా, తాను చేశారు, అప్పుడు చూసాము.
ఓకే సూపర్ మ్యామ్, ఎంజాయ్ ఎంజాయ్. ఫోటో కూడా తీసుకోవాలనుకున్నాం, ఫుల్ రష్ ఉన్నారు, అస్సలు వల్లగలేదు. జూమ్ చేసి తీసుకున్నాం ఆ రోజు. ఓ అవునా? సో అంటే మామూలుగా కాదు, ఫేమస్ అయిపోయారు, పిక్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ కోసమే కాదు. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ రీల్స్ చూసినా మేడం ఏ ఉంటాయి, ప్లస్ వాళ్ళ ఇంటి పేరు కూడా దాసరి, మా ఇంటి పేరు కూడా దాసరి. సూపర్, అన్ని కోయిన్సిడెంట్ గా కలిసి వచ్చింది. కలిసి వచ్చాం. సో మీరు కూడా హాలిడేస్ అన్నారు సార్, మీకు కూడా క్రిస్మస్ హాలిడే? లేదు, మేము ఫుడ్ కోసం వచ్చాం, మేము ఫుడ్ బ్లాగర్స్, సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాం. ఓ సూపర్ సూపర్ సార్, ఫస్ట్ విజిట్. ఓ సూపర్ సార్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వర్ధన్. వర్ధన్, సో యువర్ ఫేవరెట్ కర్రీ? చికెన్. చికెన్, యు లైక్ ఇట్? యా, సో మచ్. ఓకే, సో వీళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చారు సార్. మీకు ఏ కర్రీ నచ్చింది సార్? నేను అసలు ఇష్టం. నేను బోటీ కర్రీ గురించి ఫేమస్ అంటున్నాను, మాకు బెంగళూరులో దొరకదు, కంపల్సరీగా రావచ్చాం, వచ్చింది. ఓకే, నచ్చిందా? టేస్ట్ నచ్చిందా? నచ్చింది. మీరు చూసినట్లే రీల్స్ లో చెప్పినట్లే ఉందా? ఉంది ఉంది ఉంది. ఓకే, మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు? యా యా, ఐ యామ్ స్టిల్ వెయిటింగ్. ఓకే, మీరు ఏ ఫుడ్ కోసం? చికెన్, చికెన్ గ్రేవీ. యా, మీ ఫేవరెట్ కర్రీ? యా, చికెన్. ఓకే, మీ నేమ్ ఏంటి మ్యామ్? ఇక్కడ శైలజ, బెంగళూరు. అందరు ఈ రోజు మొత్తం నేను హైదరాబాద్ లో ఉన్నారా, బెంగళూరు లో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం బెంగళూరు పీపులే ఉన్నారు, ఎస్పెషల్లీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు. బట్ సీరియస్లీ, అండ్ క్రిస్మస్ హాలిడేస్ అవడము, అండ్ సో ఈ ఐ మీన్ ఈ 3 డేస్ నుంచి హాలిడేస్ ఉండడం వల్ల బెంగళూరు నుంచి టేస్ట్ చూడడానికి వచ్చారు. ఇంకా హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యాక్స్ ఆఫ్ నేను పాపం వాళ్ళ టైంలో ఫుడ్ తింటున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి చూస్తున్నాము. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దాం. ఇక్కడ చిన్న పిల్లలతో కూడా వచ్చారు. హాయ్ మ్యామ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ. నల్గొండ, చూసారా, నల్గొండ నుంచి వచ్చారు. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? చికెన్. చికెన్, దానికోసం వచ్చారు. చూసారు కదండి, చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ పక్కన వాళ్ళే కాదండి, నల్గొండ, మేము ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పేసి అంటున్నారు. మార్నింగ్ 10:30 వచ్చాం. ఫుడ్ కోసమే? ఫుడ్ కోసం వచ్చాం, వేరే ఆంధ్ర నుంచి వచ్చాము. సరే, ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి, కంపల్సరీ చేసి వెళ్ళాలనే ఉన్నాం అన్నమాట. ఆవిడ ఒకసారి పెట్టిందో తినలేకపోతున్నాం. రీల్స్లో చూసాను, రీల్స్లో చూసి ఈసారి ట్రిప్ కంపల్సరీ తినే వెళ్ళాలని వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసి తిన్నాం. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుంచి వచ్చారంటండి ఫుడ్ టేస్ట్ కోసము. సీరియస్లీ, ఇక్కడ ఐటీసీ కోహనూర్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా మేబీ ఇంత రారు. బట్ నిజంగా 2 గంటలు వెయిట్ చేసాం ఆవిడ కోసం. 2 అవర్స్. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు మీరు? నేను ఇంచుమించుగా ఒక 6 మంత్స్ నుంచి అనుకుంటున్నా. రీల్స్ చూస్తా డైలీ, ఆవిడే వస్తారు. అయితే ఈసారి ఈరోజు కుదిరింది ఇంకా. హై, వాట్స్ యువర్ నేమ్? లావణ్య. లావణ్య, సో ఇక్కడ మనకు ఒక యంగల్ కనిపించారు, ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్, ప్రాపర్ ఏపీ. ప్రాపర్ ఏపీ. సో ఈ ఫుడ్ కోసం అనే వచ్చారా? యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా వచ్చారు ఏపీ నుండి, సపరేట్గా ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపించిందో లేదో, సలా టికెట్లు కూడా ఇంత కష్టపడలేదండి, ఫుడ్ కోసం కష్టపడుతున్నాం అంటున్నారు. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? చికెన్ ఓన్లీ. చికెన్? చికెన్. ఓకే, మీ మదర్? యా, మా మదర్. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరు నుంచి వచ్చి. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? నాకు చికెన్ అంటే ఇష్టం. చికెన్ అంటే ఇష్టం. చికెన్. ఓకే, ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారని అందరిని తీసుకొని వచ్చి. ఓకే, హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? జ్యోతి. జ్యోతి, జ్యోతి ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఫైనల్. ఎంబీఏ, ఓకే, ఫైన్. అంటే హాలిడేస్ కక్కని చూడడానికి వచ్చారు? సో ఈ ఫుడ్ ముందే ప్లాన్ చేసుకున్నారా, లేదా అక్క వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోదాం అందరు? డైరెక్ట్గా ముందు ప్లాన్ చేసుకుని ఇప్పుడు వచ్చాను. ఓకే, నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? చికెన్. చికెన్, యా. అదే, ఇక్కడ చికెన్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, పోటీ లవర్స్ కూడా ఉన్నారు. సో చూద్దాం, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇక్కడ కష్టపడి ఒక ఫుడ్ ఆయన, ఒక ఆయనకి వచ్చింది. హాయ్ సార్, ఎక్కడి నుంచి? ఖమ్మం. ఖమ్మం, చూసారు కదా, ఖమ్మం నుంచి ఆయన. ఎట్లా ఉందంటే ఒక టికెట్ నాకు, ఓ సలా టికెట్ దొరికినంత హ్యాపీగా ఉన్నారు ఆయన. ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చి ఫస్ట్ టైం టేస్ట్ చేయడమా? ఇప్పుడు తింటూనే ఉంటాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సార్, ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్లో మీరు కనిపించారు, సలా టికెట్స్ కూడా ఇంత కష్టపడలేదు, ఫుడ్కి కష్టపడద్దని చెప్పండి అసలు ఏంటి? అవునండి, ఇంత రష్ చూసారు కదా, టైం పడుతుంది ఈరోజు. ఏంటో మరి, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్, అంటే రెగ్యులర్ వస్తుంటారా? ఎప్పుడో, వీక్లీ వన్స్ కానీ అట్లా. ఓకే, మీ పేరేంటి సార్? ఇక్కడ కృష్ణ. సో ఎక్కడ వర్క్ చేస్తారు? నేను ఇక్కడ జేపీ మార్కెట్. ఓకే, సో మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? రెగ్యులర్ వస్తుంటారు కదా? నేను చికెన్ ఫ్రై తింటాను. యాక్చువల్గా బోటీ బాగుంటుంది అంటే, ఇక్కడ బోటీ ఫేమస్ అంట. బోటీ ఫేవరెట్ ఈనా. సార్, ఎట్లా ఉంది బోటీ? ఎట్లా ఉంది? చికెన్ తింటుంది ఇప్పుడు. చికెన్ బోటీ బాగుంటుంది మేడం, ఈరోజు చికెన్ తీసుకున్నాను. ఓకే. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? బానాజీ. ఏంటి అందరూ బోటీ అదంతా తింటుంటే, మీరు పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ రేంజ్ చాలానే బాగుంటుంది అండి ఇక్కడ. వస్తారా మీరు? రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ వస్తారు, ఇక్కడే పని చేస్తారు, రెగ్యులర్ వస్తారు. ఓకే, ఎక్కడ వర్క్ చేస్తారు సార్? జేపీ నాలెడ్జ్ సిటీ. ఓకే, సో మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? బోటీ అండ్ పప్పు. బోటీ అండ్ పప్పు.
మామూలుగా కాదండి, వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్తో. ఇక్కడ చాలా మంది పాపం ప్లేస్ కూడా లేదు, పక్కకు వచ్చి తింటున్నారు. హాయ్ సార్. హాయ్. మీ నేమ్? భార్గవ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఓ, కాకినాడ. అసలు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కరు చెప్తుంటే షాక్ అనమాట. మీరు ఇక్కడే వర్క్ చేస్తారా? ఇక్కడే వర్క్ చేస్తారా. ఓకే. మీ ఫేవరెట్ ఏంటి? బోటీ చికెన్ కర్రీ. సో రెగ్యులర్ వస్తుంటారా? లేదు, ఈరోజు విజిట్ అయ్యారు. ఈరోజు విజిట్ అయ్యారు. అంటే ఎలాగంటే రీల్స్ లో చూసా, ఎలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా? రీల్స్ ఇన్స్టాలో చూసా. ఇంకా రీల్స్ ఇన్స్టాలో. ఫుడ్ అది బాగుండాలి కానీ రీల్స్ లో కానీ ఇన్స్టాలో కానీ చూసినా సరే మామూలుగా కాదండి క్రౌడ్. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అంతా ఖాళీ లేదు పాపం. అసలుకి మామూలుగా ఖాళీ లేకుండా పక్కకు వచ్చి మరీ తింటున్నారు. ఇంకా చాలా మంది మీరు అక్కడ క్రౌడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు చూడొచ్చు. ఇంకా చాలా మంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ అయిపోతుంది అని చెప్పేసి 2:00 అయిదా కానీ ఫుడ్ అయిపోతుంది, కర్రీస్ అయిపోతున్నాయంట. సో వాళ్ళు మనకి మాట్లాడేదానికైనా మా ఫుడ్ అయిపోతుంది మేడం అని చెప్పి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది ఆఫీస్లన్నీ ఇక్కడ నియర్ బై ఉండడం వల్ల ఈ టైంకి వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. ఇక్కడ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి. సో చూద్దాం ఇంకా లోపల అస్సలకి ఇంకా క్రౌడ్ కొంచెం కూడా క్లియర్ అవ్వలేదు. ఇంకా క్రౌడ్ పెరుగుతుంది తప్ప క్లియర్ అయ్యేది అవ్వలేదు. చూద్దాం.